టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్ వివాదం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అవుతోంది, హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ లవర్ లావణ్య తనపై ఫిర్యాదు చేసింది, తనని మోసం చేశాడు, తనని వేధిస్తున్నాడు, తనపై రకరకాల కేసులు కూడా బనాయించే పరిస్థితి కనబడుతుంది. పెళ్లి చేసుకున్నాడు అయినప్పటికీ తన దగ్గర ఉండడం లేదు, మోసం చేసి వెళ్ళిపోయాడంటే కూడా ఆరోపిస్తూ తాను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు కూడా నమోదు చేసింది. ఇక ఒక హీరోయిన్ మాయలో పడి రాజ్ తరుణ్ తనని మోసం చేశారంటే కూడా పెద్ద ఎత్తున లావణ్య ఆరోపిస్తోంది. గత 6 సంవత్సరాల క్రితమే వారిద్దరి మధ్య వివాహం కూడా జరిగిందంటూ కూడా రాజ్ తరుణ్ లవర్ లావణ్య చెప్పి ప్రయత్నం చేసింది. ఇక రాజ్ తరుణ్ కూడా మీడియాతో మాట్లాడాడు, తననే మోసం చేసింది, తనని బెదిరింపులకు గురి చేస్తోంది, తన జీమెయిల్ హ్యాక్ చేసింది లావణ్య, తను మస్తాన్ అనే ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉందంటూ కూడా లావణ్యపై రాజ్ తరుణ్ ఆరోపణలు చేశాడు. లావణ్యకు నాకు ఎటువంటి శారీరక సంబంధం లేదు, తాను చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, లావణ్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనబడింది. అయితే మరి కాసేపట్లో ఆయన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే లావణ్యపై ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతోంది, దాని గురించి పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది. సో మొత్తం మీద రాజ్ తరుణ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్లో మరొక లవ్ జంట మొత్తం మీద చర్చ అంశమవుతోంది, రచ్చకెక్కిందని చెప్పాలి. వీళ్ళ వ్యవహారం మొత్తం కూడా 11 ఏళ్ళుగా వారిద్దరి మధ్య రిలేషన్షిప్లో ఉన్నారంటూ కూడా లావణ్య చెప్పుకొచ్చింది. కానీ ఎక్కడ బయటకు వస్తే తన యొక్క గుడ్ నేమ్, రెప్యుటేషన్ దెబ్బతింటుందోనని నేను బయటకు రాకుండా ఉన్నానంటూ కూడా రాజ్ తరుణ్ లావణ్య లవర్ లావణ్య చెప్పుకొచ్చింది. సో ఏదేమైనా కూడా లావణ్య తనని మోసం చేస్తోంది, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది, మా మధ్య ఎటువంటి వివాహాలు కాలేదు, మా మధ్య ఎటువంటి శారీరక సంబంధం కూడా లేదంటూ రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ ప్రూఫ్స్తో కూడా ముందుకు వస్తానంటూ లావణ్య మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి లావణ్య దగ్గర, ఎప్పుడు తను బయటకు వచ్చి మొత్తం కూడా బహిర్గతం చేస్తున్న చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రాజ్ తరుణ్ అయితే మరి కాసేపట్లో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో లావణ్యపై కేసు నమోదు చేసే అవకాశం కూడా కనబడుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, సో ఏంటి నిన్న మనం చూసాం రాజ్ తరుణ్ పై తన లవర్ లావణ్య కేసు ఫిర్యాదు చేయడం చూసాం. సో నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. రాజ్ తరుణ్, నాకు లావణ్యకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి శారీరక సంబంధం లేదు, మధ్య మరి వివాహం కూడా కాలేదు, ఆరోపణలు మాత్రమే చేస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అప్డేట్స్ ఏంటి, రాజ్ తరుణ్ ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు? ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ ఇవాళ ఎదురు కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ మరియు లావణ్య ఏదైతే లవ్ విషయం ఉందో అది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. లావణ్య మోసం చేసింది అని ఫిర్యాదు చేస్తాను అని నిన్న రాజ్ తరుణ్ అతని పర్సనల్ అడ్వకేట్ ని కలవడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే మస్తాన్ అనే యువకుడితో లావణ్య సంబంధం పెట్టుకుంది, ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ఏదైతే రాజ్ తరుణ్ ఆరోపించడం అయితే జరుగుతుంది. లావణ్య మాత్రం అన్ని అబద్ధాలు చెప్తుందని తరుణ్ మాటలని కొట్టివేయడం అయితే జరిగింది. రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య అయితే ఆ ఏదైతే ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉందో ఆ కాపీలో మాత్రం రాయడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే యాక్చువల్లీ లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు అయితే ఏదైతే మాల్వి మల్హోత్రా మీద కంప్లైంట్ ఇచ్చింది. యాక్చువల్గా వాస్తవానికి మాల్వి మల్హోత్రా నన్ను థ్రెటనింగ్ చేస్తుంది, రాజ్ తరుణ్ని నన్ను విడగొడుతుంది అని లావణ్య ప్రధానంగా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. దాని లావణ్య ఇచ్చిన సమాచారం మేరకు నిన్న ఫోన్లో తను సమాచారం ఇచ్చిన మేరకు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, నేను కంప్లైంట్ యాక్చువల్గా ఇచ్చింది మాల్వి మల్హోత్రా మరి వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఇచ్చాను, ఎందుకంటే నన్ను థ్రెటనింగ్ చేస్తున్నారు, వాళ్ళు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, గతంలో రాజ్ తరుణ్ వదిలేయకపోతే నిన్ను జైలుకి పంపిస్తామని చెప్పినట్టే నన్ను డ్రగ్స్ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేనప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేశారు అని లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది. లావణ్య మాత్రం మీడియా ముందు త్వరలోనే నేను ప్రత్యక్షమవుతాను, ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఏదైతే లావణ్య ఆరోపిస్తూ మాల్వి మల్హోత్రా తర్వాత తన సోదరుడి మీద కేసు నమోదు చేసిందో దానికి కౌన్సిల్ గా రాజ్ తరుణ్ మీడియాతో రియాక్ట్ అయ్యారు, తనకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆరోపణలు మాత్రమే, ఎక్కడ కూడా వాస్తవం లేదంటూ లావణ్య మీదనే అనే కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో తను ప్రూఫ్స్ తో కూడా వచ్చి మీడియా ముఖంగా బహిరంగంగా నేను వ్యక్తపరుస్తానంటూ లావణ్య చెప్తుంది పరిస్థితి కనబడుతోంది. సో ఎప్పుడు ఆవిడ బయటకు వచ్చే అవకాశం, ఎటువంటి ప్రూఫ్స్ ఉండే అవకాశం ఉంది?
ఎస్ ఖచ్చితంగా, ఏదైతే లావణ్య ఉందో ఇవాళ కానీ రేపు కానీ మీడియా ముందు ప్రత్యక్షమయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అదే విధంగా ఏదైతే మాల్వీ మల్హోత్రా వాళ్ళ బ్రదర్ బహిరంగ ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ చేయడం కానీ వాట్సాప్ లో మెసేజెస్ చేయడం కానీ, కాల్ మాల్వీ మల్హోత్రా కాల్ రికార్డింగ్ కూడా ఒకటి లీక్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. అది మనము ఆ టీవీలో ఎక్స్క్లూజివ్ గా ప్లే చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఇంకా మరిన్ని ఆడియో కాల్స్ ఉన్నాయి నన్ను థ్రెటనింగ్ చేసే, వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ వాళ్ళ బ్రదరే కానీ మాల్వీ కానీ నన్ను బహిరంగ థ్రెటనింగ్ చేసే ఆడియో కాల్స్ నేను ప్లే చేస్తాను, ఆ మెసేజెస్ అన్ని నేను ప్లే చేస్తాను. రాజ్ కూడా నాకు చెప్పాడు, మాల్వీ మల్హోత్రా వాళ్ళ కజిన్ హిమాచల్ సీఎం, నేను ఏ విధంగా వదిలిపెట్టాము అని రాజ్ చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే నాకు రాజ్ కావాలి, ఎందుకంటే 11 ఇయర్స్ నుంచి నేను అతనితో చిన్నప్పుడే పెళ్లి చేసుకోవడం జరిగింది. అతను యాక్టర్ కాకముందే నేను అతని మనవాడని, ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత నా దగ్గర ఏ డబ్బు లేదు అని చెప్పి, నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని డబ్బు కోసం ఇదంతా రాజ్ చేస్తున్నాడు. కేవలం తప్పుదోవ పట్టడానికే మస్తాన్ అనే పేరు యూజ్ చేసుకుంటున్నాడు. మస్తాన్ కేవలం నా ఫ్రెండ్ మాత్రమే, నేను మస్తాని కూడా మీడియా ముందు ప్రవేశపెడతాను. ఏదైతే మొత్తం నన్ను కొట్టాడని చెప్పాడో అవన్నీ కూడా నేను పెట్రిషియా లావణ్య, ఏదైతే పెట్రిషియా లావణ్య ఏదైతే రాజ్ తరుణ్ తో వివాహం కూడా జరిగింది అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. మనతో కూడా ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ గా తను మాట్లాడింది వివాహం విషయంలో కూడా. సో రాజ్ తరుణ్ కూడా మీడియాతో మాట్లాడినప్పుడు ఎటువంటి వివాహం కాలేదు, అదంతా కూడా అవాస్తవం, కానీ మేము తరచుగా గణేష్ చతుర్దశి చెప్పడమైతే పూజల్లో పాల్గొంటాం, దానికి తోడు ఆవిడ దాన్ని వివాహం అనుకుంటోంది, వివాహం కాదని కూడా ఆయన తేలికపాటి కొట్టిపారేశారు. వివాహానికి సంబంధించి లావణ్య ఎటువంటి ప్రూఫ్ చూపించబోతోంది వారిద్దరి మధ్య వివాహానికి సంబంధించి? ఎస్, లావణ్య మాత్రం గతంలో ఎవరు లేనప్పుడు లవ్ మ్యారేజ్ గుడిలో తాళి కట్టుకున్నాం, కానీ ఎటువంటి దాని మీద ఎవిడెన్స్ లేదు. కానీ అయినప్పటికీ మా కుటుంబం అందరికీ తెలుసు మేము వివాహం చేసుకున్నామని. మేము గణేష్ పూజలే కానీ గృహప్రవేశంలే కానీ లేకపోతే ఏవైతే పూజలు భార్యాభర్తలు కలిసి చేసుకునే పూజలన్నీ కూడా మేము చేసుకున్నాము అని లావణ్య ప్రధానంగా కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏదైతే రాస్తారని చెప్పడం కాంట్రడిక్ట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే తను చెప్పిన ప్రకారం ఏదైతే నేను రిలేషన్ అసలు ఆమెని నేను ఇప్పటి వరకు నేను ముట్టుకోలేను, ఫిజికల్ గా మాకు ఎటువంటి సంబంధం రిలేషన్ లేదు అని చెప్తాడు. మళ్ళీ దాని తర్వాత అతను చెప్పేది ఏంటంటే, అంటే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మేము ఫిజికలీ కనెక్ట్ అయ్యి ఉన్నాము అని రెండు కాంట్రడిక్ట్ గా చెప్తాడు. అంటే అక్కడనే అర్థమవుతుంది చాలా నెటిజన్స్ కి కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే ఒక అమ్మాయిని ఏదైతే ఫిజికలీ కనెక్ట్ అయిన తర్వాత వదిలేయడం కరెక్టా అని నెటిజన్స్ కూడా క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది. లావణ్య మాత్రం ఇప్పటివరకు నేను ఎప్పుడూ బయటికి రాలేను, ఆన్ ద స్క్రీన్ నేను ఎప్పుడూ రాలేను, నన్ను నిలిపివేశాడు. గతంలో కూడా అంటే మాకు ఈ 11 ఇయర్స్ రిలేషన్షిప్ లో కూడా మేము పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా నేను చాలాసార్లు అది ఆపేసుకున్నాం మేము, ఎందుకంటే అతని కెరియర్ బాగుండాలి. వన్స్ ఆయన హీరో పెద్ద హీరో అయిన తర్వాత ఒఫీషియల్లీ చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకొని పిల్లల్ని ప్లానింగ్ చేద్దామని లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది. లావణ్య దగ్గర అనేక మాల్వీ మల్హోత్రా చేసిన కుట్రలు ఇవన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి. అదే విధంగా రాజ్ తరుణ్ ఎంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, అతను రాతలీల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది అని లావణ్య ఏదైతే కమెంట్స్ పాస్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ పెట్రిషియా. ఇగురుగా రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. సో లావణ్య రాజ్ తరుణ్ పై అనేక ఆరోపణలు చేస్తోంది. ఇటీవల కాలంలో నార్సింగి పిఎస్ లో లావణ్య రాజ్ తరుణ్ మధ్య గ్యాప్ పెంచింది ఒక ప్రముఖ హీరోయిన్. సో మాల్వీ మల్హోత్రా, మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు, ఆ హీరోయిన్ కారణంగానే మేము ఇద్దరం కూడా విడిపోయామంటూ లావణ్య ఆరోపణలు చేసింది. సో తన ఆ హీరోయిన్ సంబంధించి మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో తన సోదరుడు హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి, మాల్వీ మల్హోత్రా ఇద్దరు కూడా కలిసి తన మీద కొంత థ్రెటన్ చేస్తున్నారు, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తనకి థ్రెటన్ చేస్తున్నారు, ప్రొటెక్షన్ కావాలంటూ కూడా నార్సింగి పోలీసుల్ని ఆశ్రయించింది. మాల్వీ మల్హోత్రా తన సోదరుడిపై కేసు నమోదు చేసింది. సో ఈ నేపథ్యంలో మాల్వీ మల్హోత్రా తన సోదరుడు ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు, కానీ రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారు. రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి మాల్వీ ఎవరైతే లావణ్య మాట్లాడి మాటలు మొత్తం కూడా కొట్టిపారేశారు, తనకు వివాహం కాలేదని, ఎటువంటి శారీరక సంబంధం లేదని, తను చెప్పేవన్నీ అవాస్తవాలంటూ కూడా రాజ్ తరుణ్ కొట్టిపారేశాడు. అయితే లావణ్య మరికొద్ది రోజులు ఇవాళ లేదా రేపటికల్లా మీడియా ముందుకు పూర్తి ప్రూఫ్స్తో వస్తాను, రాజ్ తరుణ్కి తనకున్నటువంటి సంబంధం, తన వివాహానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా మీడియా ముఖంగా అందరికి కూడా బహిర్గతం చేస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏమైనా కూడా రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. టాలీవుడ్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. అవునండి, కంప్లైంట్ చేసింది, దానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకోవట్లేదండి, ఆవిడ చెప్పేది నేను టీవీ లైవ్ లో కూడా చెప్పాను. నేను సారీ, లైవ్ లో కూడా చెప్పాను, నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు.
ఉన్న 2017 తర్వాత 16 తర్వాత నుంచే మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే, నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక సాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతిన్నాం కదా మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి ఖచ్చితంగా. ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులో ఎంత మీరు కూడా మీరు ఖచ్చితంగా మీరందరూ మీడియా వాళ్ళు, మీ అందరికీ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు 5 నిమిషాలు కానీ, మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థం అవుతుంది నిజం ఏంటనేది. నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి. ఏమండీ, నేను ఆమెతో సినిమా చేశాను కొన్ని కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆమె వాళ్ళ సారీ ఆమె వాళ్ళ అన్నయ్య ఈమె బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో, ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. అది నేను అడగలేదండి. ఈమె చాలా గట్టిగా బెదిరించింది, చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇసుకుంటారంటే అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. నాది నేను ఇస్తానండి నా సైడ్ నుంచి. ఇప్పుడు చాలా సింపుల్ ఎందుకంటే నేను వచ్చేసి ప్రశాంతంగా నేను ఉంటున్నా, నేను బతుకుతున్నా, నేను ప్రశాంతంగా ఉంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలో సార్ అడుగుద్దండి, ఇదిగే అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకి నేనే కావాలి అంటే 8 నెలల క్రితం మీకు చూపిస్తా. 8 నెలల క్రితం ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ చూడండి. మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నిజం కదా. ఇప్పుడు ఆమె ఆయనతో ఉంటుందండి అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందన్నది నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాట్యుడ్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. నేనే బయటకు వెళ్ళిపోయాను, వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆడియోలో కూడా తను చెప్పింది, నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య? కంప్లైంట్ లో పేర్కొందండి, ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడ నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఈవిడ ఆవిడ్ని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది, ఇదంతా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది, గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తుంది. అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అని చెప్తారండి. నేను నించోని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోతాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కార్ ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ కూడా దిగమన్న అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుదాం మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి నాకు అసలు మీడియాని అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా. మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? ఏమండి, 2-3 ఏళ్ళు అంత భయం ఉంది. ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి, ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి, నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఆవిడ ఏంటంటే మీకు మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళ దగ్గర అంటున్నా. మళ్ళీ చెప్తున్నాను అబద్ధం. ఆ ఇంట్లో కూడా మాకు సినిమా మొదలైంది ఎప్పుడండి? 1 సంవత్సరం క్రితం అండి. 1 సంవత్సరం కూడా అవ్వలేదు.
అదే చెప్తున్నానండి, గట్టిగా ఇది భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు, ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు ఎదుగు వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్ లో పరిచయం అండి, హైదరాబాద్ వచ్చింది. సరే సార్, వెళ్ళిపో. ఈజీగా వదిలించుకోవచ్చు అన్నది ఒక రీజన్ అయి ఉండొచ్చు. వదిలించుకోవడం కూడా చాలా ప్లానింగ్ గా చేశారు. అట్లీస్ట్ నేను ఎలా ఉన్నాను అని కూడా తెలియలేదు, ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేయలేదు. మా పేరెంట్సే చేశారు అండ్ బయటకు వచ్చే 2 డేస్ ముందు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ స్లోగా యూనో ఫోన్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది. వాట్సాప్ బ్లాక్ చేస్తున్నాడు, ఇన్స్టా ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేశాడు. మాట్లాడడం మానేశాడు, ఇప్పుడు లాస్ట్ 10 డేస్ నుంచి మాట్లాడలేదు. మొత్తం అయ్యాక చూస్తుంటే ఆమె ఛాలెంజ్ చేసింది నాకు, కేసు పెడతానని, సారీ ఐ మీన్ జైలుకి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది, చంపుతానని ఛాలెంజ్ చేసింది, రాజుని దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది. అవే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నన్ను చంపేదే. సో నేను నార్మల్ అమ్మాయిని, నాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఇంట్లో ఉండాల్సిన అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, తమ్ముడు చిన్నోడు, మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండరు. మరి ఇప్పుడు నాకు ఏమైనా అయితే నన్ను అడగడానికి కూడా క్వశ్చన్ ఎవరు లేరు. సో నాకు ప్రొటెక్షన్ కావాలని వచ్చాను. మేము పెళ్లి చేసుకున్న అంటే పెళ్లి అంటే నా మెడలో తాళి కట్టడం అయితే జరిగింది. అండ్ 3 మంత్స్ నుంచే, ఐ మీన్ ఆఫ్టర్ 3 మంత్స్ మేము చెప్పాము, 3 మంత్స్ నుంచి మా పేరెంట్స్ రెగ్యులర్ గా రావడం జరుగుతుంది. అండ్ అప్పుడే సక్సెస్ వస్తున్న హీరో కదా, అండ్ ఎందుకు అన్న దగ్గర నేను కూడా కొంచెం ప్రొటెక్షన్ మోడ్ లోనే ఉన్నాము. అండ్ అదే అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళ రాజ్ పేరెంట్స్ ని అండ్ రాజ్ గ్రాండ్ పేరెంట్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడే కలిసి ఉన్నాము. ఆమె ఒకసారి ఏమో వదిలేసి వెళ్ళిపో అంటది, ఒకసారి మనీ తీసుకో అంటది. అంటే మీకు ఆఫర్ చేస్తున్నారా, రాజుని వదిలేయడానికి ఇంత డబ్బులు ఇస్తాము వదిలేయండి? అండ్ ఎందుకు అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామంటది. మరి మేమేంటి అంటాను, అంటే రాజ్ నీతో హ్యాపీగా లేడు, నాతో హ్యాపీగా ఉన్నాడు అంటుంది. ఈ మాట రాజ్ చెప్పాడా మీతో, రాజ్ తరుణ్ చెప్పారా? చెప్పలేదు. నా ప్రాబ్లం కూడా అదే, ఇప్పటికీ రాజ్ నాకు డైరెక్ట్ గా పాయింట్ చెప్పలేదు, డైరెక్ట్ గానే బ్లాక్ ఈ కేసు విషయంలో దూరం ఉంటున్నాననే చెప్పాడు. కేసు విషయంలోనే ఇది ఒక 10 డేస్ బ్యాక్ మాల్వి గురించి టాపిక్ ఇంటెన్స్ పెరిగి 10 డేస్ నుంచి మాల్వి టాపిక్, కానీ అది కూడా నాకు నువ్వు వద్దు, మాల్వితో నేను ఉంటున్నాను అని చెప్పలేదు. మళ్ళీ మాల్వి మల్హోత్రాతో ఏదైతే అఫేర్ ఉంది అని నాకు తెలిసిందో నేను ఆమె ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే రాజ్ బిహేవియర్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది, విచ్ ఈస్ నాట్ హిమ్. అతని బిహేవియర్ కానీ యాక్షన్స్ కానీ కొంచెం క్రూయల్గా అండ్ అరగంట్గా బిహేవ్ చేయడం ఇదైంది. సో రాజుకైనా అదైనా చేస్తుందేమో దగ్గర భయంగా ఉన్నాను నేను. ఒకవేళ రాజ్ హ్యాపీనెస్ కోసం అయితే నేను వెళ్ళిపోయేదాన్ని, ఇఫ్ షీస్ అ గుడ్ ఉమెన్, బట్ షీఈస్ నాట్ అని నాకు అనిపించింది. అందుకు నేను ఇంకొంచెం ఫైట్ చేసి రిస్క్ చేశాను. మేబీ అందుకే నాకు ఈ థ్రెటన్స్ అన్ని వస్తున్నాయేమో.